అల్లూరి సీతారామరాజు జిల్లా రాబో వరదలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చించుటకు గాను విఆర్పురం మండలం వడ్డీగూడెంలో గ్రామ సభ నిర్వహించామని విఆర్పురం తహసీల్దార్ తెలియజేశారు. సదరు గ్రామ సభకు సర్పంచ్, ఎంపీటీసీ గ్రామ స్థాయి వరద సహాయక కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై వారి సలహాలను ఇచ్చారు. రెండోది వరదలు వచ్చిన టైంలో మనం ఏ ఎవాక్యుయేషన్ చేయడం అంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి తరలించడం, మీకు పునరావాసం కల్పించడం, మీకు నిత్యావసర సరుకులు అందించడం అనేది రెండోది. మూడోది వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ శానిటేషన్ ఒకవేళ ఏదైనా ఈ జబ్బులు గిబ్బులు వస్తే దానికి తీసుకోవాల్సిన హాస్పిటాలిటీ అవన్నీ కూడా ఉంటాయి, మూడు రకాలు ఉంటాయి అన్నమాట. నాకు చెప్పినట్టు వాటర్ విషయంలో కూడా మేము ఆర్డబ్ల్యూఎస్ఏ గారితో ముందే చెప్పేసాం. నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఏఈ గారు వాళ్ళందరూ కూడా చెప్పారు, వాటర్ ముందే వాటర్ ట్యాంక్స్ పంచాయతీ ద్వారా వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించుకుని దాని నుంచి వాటర్ ఇచ్చేటట్టు, ప్లస్ ఆ టైంలో దాంట్లోంచి వాటర్ అందజేయడానికి అవకాశం లేకపోతే ట్యాంకుల ద్వారా క్లోరినేషన్ చేయబడిన వాటర్ ట్యాంక్స్ ద్వారా అవి కూడా సరిపోతే వాటర్ ప్యాకెట్స్ కూడా తెప్పించేసి ఇవన్నీ ఏర్పాట్లు చేశాం. ఆ టైంలో మనకి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే మొత్తం అంతా శానిటేషన్ చేయాలి, ముగ్గు జల్లి అవన్నీ కూడా చేయాలి. దాని తర్వాత ఏదైనా పావులు గీవులు అటువంటి ఏదైనా కరిస్తే వెంటనే చేయడానికి ఒక ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది కూడా ఉంటారు. యాంటీవీనం అని చెప్పేసి ఒక ఇంజక్షన్ కూడా ఉంటుంది పావు కరిస్తే వెంటనే చేయడానికి, అటువంటి ఏర్పాట్లు కూడా మేము చేసేస్తున్నాం. మీరు మంచి సలహా ఇచ్చారు, అవి కూడా మేము వరదల ముందు మేము చాలా మీటింగ్లు పెట్టుకుని ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం, వరదల టైంలో కూడా ఇవన్నీ చేద్దామని అనుకుంటాం. ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే చాలా కష్టపడాలి, పెళ్లి చేసేటప్పుడు 100% కరెక్ట్ గా జరగదు, ఎక్కడో ఒక చిన్న లోపం ఉంటుంది. మనం స్వీట్ పెడతాం, హాట్ పెట్టేటప్పుడు ఒకరికి ఒక బజ్జీ ఇస్తాం, ఒకరికి ఇంకోటి ఇస్తాం. నాకు బజ్జీ అంటే ఇష్టం, ఇంకో బజ్జీ పెడతాం.